చీకట్లో జరిగే చీకటి వ్యాపారానికి విచ్చేసిన చీకటి మనుషులందరికీ మా వందనాలు. మీ ముందున్నవి ఏ దేశంలో దొరకని కొన్ని లక్షలు కోట్లు ఖరీచ్చేసే పురాతన వస్తువులు. చూసుకోండి, కొనుక్కోండి. తిరిగి వంకాయ వ్యాపారం చేసుకోవాల్సిన వ్యర్థాలు తీసుకొచ్చి పెద్ద పెద్ద వ్యాపారాలు చేపట్టే ఈ మహాజనపురం మట్టిలో కలిసిపోతుంది. ఆ జనార్దన కొడుకు రాజాగారి చేతిలో దెబ్బనే దెబ్బ తినాల్సి వస్తుంది. అదిగా సార్, ఆ రాజాగారు హార్మోనియం వాయించామంటే అర్థంగా నరుకుతాను. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఇప్పటికి ఆ రాజాగారు 5 సార్లు దెబ్బతీశాడు. తప్పు బా, నీ లెక్క తప్పు. ఆ రాజాగారు మనం వాళ్ళని చెడుగుడాడించడం 5వ సారి కాదు, 6వ సారి. బాబు నిజం బా, 6వ సారే. అంత ఈ పుస్తకంలో నోట్ చేసా చూడు. చూడు, గతంలో నేను ఆ జనార్దన్ గారు ముఖాముఖి పోటీ పడినంత కాలం నీ ముఖం పచ్చడైపోయింది. మళ్ళీ హార్మని చెప్పేది విని. ఆ రాజాగారిని మన దారి నుంచి తప్పించే ఐడియా ఉన్నాడు. ఐడియాలు అవుతున్నాయి, వచ్చేసింది. అర్ధరాత్రి రాజాగాడు ఒంటరిగా ఉన్నప్పుడు అటు ఇటు చూసి ఇటు అటు చూసి తన్మల కారణం పడిపోతే గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నమస్తే నారాయణ. మనోడా? అవును బాబు. తమరా నాడు ఆపరేషన్ కి ఇచ్చిన డబ్బుతో ఊపిరి పోసుకున్న బిడ్డ బాబు. ఆనాడు తమరా సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు, ఈ బిడ్డ నేల మీద పడేది కాదు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను బాబు. పసిబిడ్డ పరమాత్మతో సమానం అంటారు. ఈ దేవుడు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. ఈ డబ్బుంచు, బాబుని జాగ్రత్త చూస్తా. ఏ రాజన్ తాత, బాగున్నావా? తమ దయవల్ల అందరం బాగానే ఉన్నాం బాబు. తప్పు తాత, దేవుడు దయవల్ల. దేవుడు నా కన్న కొడుకు లేని నన్ను కట్టుబట్టలతో రోడ్డు మీదకి నెట్టేస్తే అప్పుడు ఆ దేవుడు ఏమైనా వచ్చి నన్ను ఆదుకున్నాడా? మీరు ఆదుకున్నారు గాని. మేము దండాలు పెట్టే ఏ దేవుడు మాత్రం మా బ్రతుకుల్ని ఇంతకంటే ఉద్ధరిస్తాడు బాబు. ఇప్పుడైనా సహాయం కావాలా తాత? వద్దు బాబు, మీరిచ్చిన ఆసరా వల్ల ఎవరిని చేజాపకుండానే గడిచిపోతుంది. అందరి తరఫున ఓసారి కృతజ్ఞతలు తెలుపుకున్నామని వచ్చాం బాబు. చూడండి, మీకు ఎప్పుడైనా ఏదైనా లోడ్ జరిగితే నన్ను అడగడానికి సంకోచించకండి. చిత్తం బాబు.
ఏమిటి వెంకయ్య, అంతా ఎలా వచ్చారు? నరసన్న వాళ్ళు 20 ఏళ్ల నుంచి మేమంతా గుడిసెలేసుకుని ఉంటున్నాం కదా బాబు. అవును. ఇప్పుడు ఆ స్థలంలో ఏదో పెద్ద ఫ్యాక్టరీ కడతానని భానుజీరావు గారు దౌర్జన్యంగా మా ఇళ్ళన్ని ఖాళీ చేయమంటున్నాడు బాబు. ఏమిటి అన్యాయం అని మేము ఎదిరిస్తే మమ్మల్ని రౌడీ చేత కొట్టించాడు బాబు. మా ఇంట్లో సామాన్లన్నీ బయట వేయించాడు బాబు. రేపు పొద్దున బుల్డోజర్లు తీసుకొచ్చి మా ఇళ్ళన్ని భూమట్టం చేయిస్తా అన్నాడు బాబు. అలాగా జాన్. ఎస్ సార్. ఆ భానుజీ వెంటనే లైన్లో పెట్టు, నేను మాట్లాడతాను. నేను ఇప్పుడే మాట్లాడతాను. ఏం సుబ్బయ్య, మీ ఇల్లు ఎంతవరకు వచ్చినాయి? పూర్తయింది బాబు. తమరు అనుమతిస్తే మా లేబర్ కాలనీకి మీ పేరు పెట్టుకోవాలని. అలాంటి పని చేయకండి. మీ హక్కుల కోసం, ఔన్నత్యం కోసం కృషి చేసిన కార్మికులు ఇక్కడ ఎవరైనా ఉంటే మీ కాలనీకి అతను పేరు పెట్టండి. కాంట్రాక్టర్ గారు సార్, వీళ్ళ కాలనీకి నీళ్ళ పైపులు లైట్లు అన్ని బాగా ఏర్పాటు చేశారా? చేశాం సార్. మొత్తం ఇంకా ఎంత అవసరం ఉంటుందో లెక్క వేశారా? వేశాం సార్. సార్, భానుజీ గారు లైన్లో ఉన్నారు. జాన్, కాంట్రాక్టర్ గారు అడిగిన డబ్బిచ్చి పంపించు. ఓకే సార్. ఏం భానుజీ? నమస్కారం సార్. నీ మర్యాదల కోసం నేను ఫోన్ చేయలేదు. నరసన్నవాడలో కూలీల ఇళ్ళన్ని ఖాళీ చేయమంటున్నావు విన్నాను. అవునండి, ఆ స్థలాన్ని చాలా డబ్బిచ్చుకున్నాను సార్. భానుజీ, ఆ స్థలాన్ని నువ్వు ఎందుకు కొన్నావో నాకు తెలుసు. చవగ్గా ఆ స్థలాన్ని కొని ఫ్యాక్టరీ వంకతో వాళ్ళని ఖాళీ చేయించి ఎక్కువ రేటుకి అమ్ముకోవాలని చూస్తున్నావని నాకు తెలుసు. భానుజీ, ఆ స్థలం న్యాయంగా ఆ కూలీలకే చెందాలి. దౌర్జన్యంగా ఆక్రమించాలని చూసావు. అంతకు ముందే నువ్వు నీ భవంతి పునాదులతో సహాయపోతాయని గుర్తుంచుకో. సార్, మీరు అలా అనటం చాలా అన్యాయం సార్. ఏది న్యాయమో ఏది అన్యాయమో నాకు తెలుసు. నువ్వు ఆ స్థలాన్ని ఎంత కొన్నావో అంత డబ్బు పంపిస్తున్నాను. నువ్వే దగ్గరుండి ఆ స్థలంలో కాపురం ఉన్న కూలీల పేర్ల మీద విడివిడిగా రిజిస్ట్రేషన్ చేయించి దస్తావేజులు వాళ్ళకి అప్పచెప్పాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. జాన్, ఆ బాలోజీ ఆ స్థలాన్ని ఎంత కొన్నాడో తెలుసుకుని ఆ డబ్బు ఇచ్చేసిరా. ఎస్ సార్. మీరేం భయపడకండి, 4-5 రోజుల్లో ఆ స్థలాన్ని మీ పేరు రిజిస్టర్ చేయించి పత్రాలని బానోజీ పట్టుకొచ్చి మీకు ఇస్తాడు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం బాబు. మరి నేను ఉంటాను. మంచి తల్లి. గుడ్ మార్నింగ్ డాడీ. వెరీ గుడ్ మార్నింగ్ మై సన్. నో 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 నో, ఈ రోజు నుంచి నీ స్థానం అది కాదు. ఇది కూర్చో. అదేమి డాడీ, ఇన్నే నుంచి మీరు కూర్చునే చైర్లో నన్ను కూర్చోమంటున్నారు? నేను అనుకున్న లక్ష్యాన్ని నువ్వు సాధించావు, కోట్లాది ఆస్తిని సంపాదించావు. దీనికంతటికి నిన్ను అధిపతిని చేస్తున్నాను. సో ఈ రోజు నుంచి నువ్వు నా స్థానంలో కూర్చోవాలి. ఈ స్థానాన్ని నాకు ఎప్పుడు ఇస్తున్నా? విలువ కట్టలేని స్థానాన్ని మీ గుండెల్లో నాకు ఎప్పుడూ ఇచ్చారు కదా డాడీ. నా ఒక్కడి గుండెలోనే కాదు మై డియర్ సన్, నీ దాన ధర్మాలతో ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించావు. ఈ రోజు నుంచి నా బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. కమా తిడం. ఇవాళ నీ పుట్టినరోజని నీకు ఇష్టమైన పాయసం గారెలు చేసి ఇందులో పెట్టాను. నాకు పెట్టావా? ఓ, నీకు పెట్టాను. చూడండి అన్న, ఇవాళ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే అందరం కలిసి సినిమాకి వెళ్దాం. ఏ ఏ నాన్న, హార్న్ కొడుతుంటే వినిపించట్లా? భక్తిలో పడిన వారికి రక్తి కనిపించదు, హార్న్ వినిపించదు నాయన. ఆహా, వెంకటేశ్వర ఇప్పుడైనా వినిపించిందా? పక్కన తప్పుకో. జీవుడు తప్పుకోవడానికి దేవుడు ఒప్పుకోడు నాయన. ఒప్పుకోకపోతే నా కారు ముందుకెలా వెళ్తుంది? కారుల్ని, కుర్ర కారుల్ని, జీవుల్ని, సర్వ ప్రాణుల్ని ముందుకు నడిపించినా మీదకు పిలిపించినా అంతా
ఆ ఏడుకొండవాడు మహత్యం బాబు. ఏడుకొండవాడిని ముక్కుకో, ఏమైనా ఇచ్చుకో. దక్షిణ కంపల్సరీ చేస్తారనమాట. దేవుడికి దక్షిణే, జీవుడికి రక్షణ నాయన. ముడుపు కోసం మొహం చూసుకుంటే నీ కారు ఆగిపోద్ది, నీ టైర్ పేలిపోద్ది. రూపాయికి ఒక సంవత్సరం చొప్పున, 100 రూపాయలకి 100 సంవత్సరాలు బతుకునైనా సంతోషించా గానీ ముందు అడ్డం తప్పు. దేవుడు కంటే జీవుడే ముఖ్యం. అడ్డం తప్పుకో అప్పలనాయుడు. గోవిందో గోవిందా, గోవిందో గోవిందా, గోవిందో గోవిందా. నాన్సెన్స్ లేదు, గోని సంచి లేదు నాయన, ఇది దేవుడు మొక్కుపడి. అయితే మాత్రం మీరు ఆ రోడ్డుకి అడ్డం పడితే ట్రాఫిక్ జామ్ అయిపోవాలి. లాభం లేదు, కేసు బుక్ చేయాల్సిందే. చెప్పండి పేర్లు, చెప్పండి పేర్లు. భక్తుల మీద కేసు బుక్ చేస్తే ముందు నీ టోకు ఎగిరిపోద్ది, తర్వాత నీ లాటి జారిపోద్ది, తర్వాత నీ ఉద్యోగం కాకెత్తుకెళ్ళిపోతుంది, ఆ తర్వాత నీ పెళ్ళం పిల్లలు రోడ్డు మీద పడి ఇదో మీద వచ్చిన.